నంద్యాలలో అబ్దుల్ సలాం తన కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరగాలంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు ముస్లిం మైనారిటీ సభ్యులు విజయవాడ నుండి నంద్యాల వరకు బస్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సభ్యులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. అలానే వారికి భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు వారు చేస్తున్న బస్సు ర్యాలీకి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సభ్యులు మాట్లాడుతూ అబ్దుల్ సలాంతో పాటు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడే విధంగా వ్యవహరించిన అధికారులను అందుకు సంబంధించిన వారిని కఠినంగా శిక్షించాలని వారికి న్యాయం జరిగే వరకు మేము విశ్రమించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏ నాయకులు మహమ్మద్ ఫాతుల్లాహ్, మహమ్మద్ షరూక్ షుబ్లీ, నురాని మసీదు మత పెద్దలు, టీడీపీ నాయకులు షేక్ మస్తాన్, షేక్ పెద్ద బాషా, సయ్యద్ వలీ, హనీఫ్, అహ్మద్ బాషా, కండు బాషా, ఆదాం, ఇస్మాయిల్, హజరత్ బాషా, కరీముల్లా, ఆచారి వెంకటరెడ్డి, దస్తగిరి, శ్రీను, సాయి, నాయబ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు విద్యలూరుకు మనం చేరుకున్నాం. ఇన్షాల్లా ఒక 2 గంటల్లో మనం నంద్యాల చేరుకొని ఆయన కోసం ఇక్కడ ఏదైతే న్యాయ పోరాటం అక్కడ జరుగుతుందో దాంట్లో మేము పాల్గొని అక్కడ మహాధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అబ్దుల్ సలాం గారి ఏదైతే కుటుంబం ఆత్మహత్య చేసుకుందో ఆ కుటుంబానికి ఆత్మశాంతి చేకూరేలాగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ జేఏసీ పోరాడుతూ ఉంటుంది. మనం ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పేది ఏమిటంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు మీరు ఎస్సీని టార్గెట్ చేశారు, దాని తర్వాత బీసీని టార్గెట్ చేశారు, ఇప్పుడు ముస్లింలను టార్గెట్ చేసి మీ ప్రభుత్వం మీ పోలీసులు ఈ విధంగా హింసిస్తున్నారంటే ఇది సరైన పద్ధతి కాదు. ఏ విధంగా అయితే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారో అదే విధంగా మిమ్మల్ని తరిమి కొట్టే రోజు కూడా వస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మన స్థానిక మాజీ శాసనసభ్యులు ఉత్తముల అశోక్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయన యొక్క అనుచరులు మొత్తం ఇక్కడ వచ్చి మమ్మల్ని ఘనంగా స్వాగతించి ఇక్కడ మస్జిద్కు తీసుకుని వచ్చి ఇక్కడ నమాజ్ చేయించుకోవడం, తర్వాత భోజనాల ఏర్పాటు కూడా ఇక్కడ చేయించుకున్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ స్వాగతం చెప్తున్నాం. అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే వరుస సంఘటనలు ఉన్నాయో ఎస్పెషల్గా ఎస్సీలు ఎస్టీలు మరియు మైనారిటీలపై అత్యంత దారుణమైనటువంటి రీతిలో ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో వీటన్నింటినీ కూడా ఖండిస్తున్నాము. అదేవిధంగా నిన్నటి కాక మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో నంద్యాలలో అబ్దుల్ సలాం గారి యొక్క కుటుంబం, ఆ కుటుంబం యొక్క ఏదైతే ఏ రకంగా అయితే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఆత్మహత్య చేసుకోవడానికి నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలి అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మనం విజయవాడ నుండి అన్ని ధార్మిక సంఘాలు, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు, ప్రజా సంఘాల్లో కూడా మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ప్రజా సంఘాలు మరియు అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి దానికి అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి అని చెప్పేసి నామకరణం చేసి ఆ జేఏసీ ద్వారా ఈరోజు చలో నంద్యాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. మార్గం మధ్యలో మన ముస్లిం సోదరులు చాలా ఘనంగా మమ్మల్ని అందరినీ కూడాను ఆహ్వానించి ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేమైతే స్పష్టమైన రీతిలో ఒకే విషయం చెప్పదలుకుంటున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మైనార్టీలు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మైనార్టీలను కలుపుకొని రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు ఇలాగే పునరావృతం అవుతూ ఉంటే కనుక ఏ చెట్టు మీద అయితే మీరు ఎక్కి కూర్చున్నారో, ఏ కొమ్మ మీద అయితే మీరు ఎక్కి కూర్చున్నారో ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీల యొక్క కొమ్మ, దాన్ని మీ చేతుల ద్వారా మీరే దాన్ని నరుక్కున్నట్టుగా అవుతుందని చెప్పేసి స్పష్టమైన రీతిలో చెప్తున్నాము. అదేవిధంగా 2 విషయాలు స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాము. 1, అబ్దుల్ సలాం గారి యొక్క కేసు ఏదైతే ఉందో దాన్ని సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా 2, నైతిక బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో నంద్యాలకు చెందినటువంటి లోకల్ శాసనసభ్యులు 3వ తారీఖు సంఘటన జరిగితే 8వ తారీఖు మరియు 9వ తారీఖు వరకు కూడా కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, ఒక నియోజకవర్గానికి పెద్దగా ఒక ఇంటి పెద్దగా ఉండేటటువంటి శాసనసభ్యులు మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కానీ మీరు 1 వారం రోజుల పాటు మీరు గమనం ఊరుకున్నారంటే దీంట్లో ఖచ్చితంగా మీ యొక్క హస్తం ఉందన్న సంగతి వాస్తవాలు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ప్రజలందరూ కూడా గుర్తుసులాడుకుంటున్నారు. కాబట్టి మీరు నైతిక బాధ్యత వహిస్తూ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నంద్యాలకు సంబంధించిన వైసీపీ స్థానిక ఎమ్మెల్యే ఇమీడియట్గా రాజీనామా సమర్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.